నల్గొండ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ మాట అవినీతి దంద ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాల్సిందే నిబంధనలు పాటించని వైనం నర్సింగ్ కళాశాలలు సోర్సింగ్ నియామకాలు అప్పగింత నోటిఫికేషన్ వేయకపోవడం పైన విమర్శలు అధికార పార్టీ నేత అనుచరుడు ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర నల్గొండలో ఓ ఏజెన్సీ నియామకాల మాటన అవినీతి దందాకు తెరలేపింది అధికార పార్టీ నేత అనుచరుడు ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారి అండదండలతో ఏజెన్సీ నిర్వాహకులు అవుట్సోర్సింగ్ నియామకాలకు అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న ఈ ఏజెన్సీకి నర్సింగ్ కళాశాలలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు అప్పగించడం విస్మయానికి గురి చేస్తూ ఉంది ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా నర్సింగ్ కళాశాలలో పొరుగు సేవల కింద బా బాధ్యతలు అప్పగించడం ఏందని చెప్పేసి పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సదరు ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి పొలం రహదారి కబ్జా పొలంలో కలుపుకున్న ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధి అండ వాళ్ళతో మూడు లక్షలకు బేరం రెండేళ్లుగా పోరాటం చేస్తున్న భక్తలాపురం నీలమరి గ్రామస్తులు పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు విచారణ జరిపి దాఖలాలు శూన్యం ప్రభుత్వం స్పందించాలని రైతుల వినతి ఇది పెన్పహాడ్ మండలం భక్తులాపురం మునగాల మండలం నేలమర్రి గ్రామాలను కలిపే రోడ్డును ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి పొలంలో కలిపేసుకున్నారు ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ప్రైవేటు వ్యక్తులు దర్జాగా రోడ్డును కబ్జా చేసి పడేసారు మొత్తం రోడ్డును కబ్జా చేసి పొలంలో కలుపుకున్నారు దానికో మూడు లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి డబ్బులు కూడా ముట్ట ప్రభుత్వ ఆస్తులకు అండగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధి అక్రమ అక్రమార్కులతోటి చేతులు కలిపి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అక్కడ రైతులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట కుచ్చుటోపి ఓ ఛానల్ జిల్లా రిపోర్టర్ కీలక పాత్ర ఏడుగురు వద్ద నలభై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మేర వసూలు పోలీసులను ఆశ్రయించినటువంటి బాధ్యతలు అట్లా ఎవరిని నమ్మకూరి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ లోపల మీకు వచ్చిన మెరిట్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి మధ్యవర్తులను దళారులను నమ్మద్దని చెప్పేసి అధికారులు పోలీస్ అధికారులు కానీ ఇంకా ఏ అధికారులు కానీ ఎంత అవేర్నెస్ కల్పించినా ఇక్కడ దొడ్డిదారిన పోయి ఆ డబ్బులు ఇట్లా పోయినా అని చెప్పేసి గట్టిగా అడగలేని పరిస్థితి ఇట్లాంటి మోసంలో మీరు పడకూర్రి అడ్డగోలుగా మాట్లాడితే కేజీ ఇరేస్తాం నల్గొండ అభివృద్ధి కన్ల కనబడడం లేదా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మొన్న రెడ్డి వెంకరెడ్డి మాట్లాడింది నేడు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ నల్గొండలో ఇరవై ఐదు కేంద్రాల ఏర్పాటు జిల్లా ఎస్పీ కె అపూర్వరావు ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి